అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నోట్లో పెట్టుకుంటే బెన్నెలా కరిగిపోయే కజ్జికాయలండి. ఆల్మోస్ట్ 15-20 డేస్ దాకా ఈ స్వీట్ అన్నది ఉంటుంది మనకి. ఎక్కువ ఇంట్లో చిరుతిండికి, అట్లాగే ఎవరికైనా మనం సారికి కూడా ఇవి పంచిపెడతా ఉంటారు. నేనైతే ఆల్రెడీ కొబ్బరి చిప్పల్ని నైట్ ఇట్లా తీసుకుని పెట్టుకుంటే మనకి చిన్న చిన్న టెక్నిక్స్ వాడడం వల్ల మనకి పని అన్నది బే అయిపోతుందండి. ఇలా పైన కొబ్బరి అంటే మనం ఇలా ఒలుచుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది. ఒక 5 నిమిషాలు నానబెడితే, ఎందుకంటే ఇవి నేను స్టోరేజ్ చేశానండి. ఆల్మోస్ట్ నేను చాలా మంత్స్ స్టోరేజ్ చేస్తాను. డీప్లో పెట్టేస్తే మనకి అస్సలు పాడవ్వండి. మనం ఎప్పుడు స్వీట్ కావాలనుకున్నా కూడా వెంటనే చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇవి ఇలా కట్ చేసేసుకుని జస్ట్ ఒక 5 నిమిషాలు మనం నీటిలో నానబెట్టుకుంటే ఈ మట్టి అంతా కూడా వచ్చేస్తుంది. అలాగే కొబ్బరి ఈ లేయర్ తీసేయడం వల్ల మనకి కొంచెం బాగుంటుందండి. ముదురుకాయలు ఉంటే కొంచెం తింటుంటే తగులుతూ ఉంటుంది, అలా కాకుండా కొంచెం ఈ ఇలా అంతా కూడా లేయర్ తీసేయడం వల్ల బాగుంటుంది. ఇవి అయితే నైట్ నేను తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టానని చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇట్లా కొబ్బరి చిప్పల్ని నేను ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ పెడతాను. ఆల్మోస్ట్ 6-7 మంత్స్ ఈజీగా ఉంటాయండి, ఏ మాత్రం కూడా పాడవు. చూడండి గట్టిగా ఎంత బాగుందో. మనకి స్వీట్ కావాలన్నప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే మనకి అప్పటికప్పుడు కావాలన్నా కూడా ఇంట్లో ఇట్లాంటి కాయలతో చేసుకోవచ్చు. కొన్ని కొన్ని టెక్నిక్స్ అండి. ఫస్ట్ అయితే ఇవి కట్ చేసేసి నీటిలో నానబెడతాను. మిక్సీ పట్టేస్తాను కొబ్బరి తురుమిని, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మరి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ అయితే మనం స్వీట్ స్టార్ట్ చేసేద్దాము. ఓకేనా? జస్ట్ ఒక 5 నిమిషాలు నానపెడితే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా ఒక్కసారి మనం వాడేసుకుంటే నీళ్ళన్నీ వచ్చేస్తాయి కిందకి. ఇప్పుడు మిక్సీ పట్టేసేయడమే. బెల్లం మాత్రం ఇట్లాంటి కుంది బెల్లాన్ని తీసుకోవడం వల్ల బాగుంటుందండి, స్వీట్ అన్నది ఎక్కువ ఉంటుంది. అలాగే మనం తురుముకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇది సాల్ట్ బెల్లం కాదండి, స్వీట్ బాగుంటుంది. 1/2 కేజీ బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. బెల్లం అంతా కరిగిపోయి మొత్తం మెల్ట్ అయిపోయింది చూడండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒకసారి గరిటెతో బాగా తిప్పితే మనకి మొత్తం బెల్లం అంతా కరిగిపోతుందండి. ఈ కొబ్బరి బెల్లంలో ఉడికి టేస్ట్ అన్నది తింటుంటే చాలా బాగుంటుంది, వెన్నలా కరిగిపోతుంది. తింటున్నప్పుడు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి మనకి ఈ కొబ్బరి స్వీట్ అన్నది. కొంచెం ఓపిక్గా చేసినట్టయితే టేస్ట్ అమాంతం ఉంటుంది. లో ఫ్లేమ్ మీదే పెట్టాలి, హైలో పెడితే మాడిపోతుంది కిందంతానని. మనకి ఎప్పుడైతే ఈ కొబ్బరిలో బెల్లం ఉడుకుతుందో ఆ టేస్ట్ అన్నది పలుకు పలుకుకి కూడా తింటుంటే ఆ కమ్మదనం అన్నది తింటున్న వాళ్ళకే తెలుస్తుందండి ఆ టేస్ట్. కలర్ అంతా చేంజ్ అయిపోయిందండి, ఇంకా సరిపోతుంది మనకి. కలర్ చేంజ్ అయిపోయిందండి, స్టవ్ ఆపేసి చల్లారి పెట్టాలండి. మైదా పిండి ఈ కప్పుతో 3 కప్పులు తీసుకున్నానండి. ఒకసారి జల్లించుకుంటే కొంచెం సాల్ట్, 1 పించ్ బేకింగ్ సోడా అండి. గోరువెచ్చని ఆయిల్, చెయ్యి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి.
కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా. మరి జోర అవనివ్వకూడదండి పిండిని. క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయండి. మనం పిండి కలిపే విధానంలో కూడా క్రిస్పీనెస్ అన్నాయి వస్తాయి. కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా కలుపుకొని ఒక్క 10 నిమిషాలు పెట్టుకుంటే మనకి బాగా నానుతది. ఎందుకంటే రవ్వన్న వేసాం కాబట్టి. కొబ్బరి నూజు చల్లారిపోయిందండి. ఇలా అంటే మనకి ఉండ కట్టుకునేలాగా ఉంటే మనకి కొబ్బరి నూజు అన్నది పర్ఫెక్ట్ ఉంటుంది. చూడండి ఉండ వచ్చింది. చూస్తుంటే ఇప్పుడే తినాలనిపించేస్తుంది. కొబ్బరి నూజు చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి. పిండిని చిన్న చిన్న ఉండల కింద తీసుకుని మళ్ళీ మూత అన్నది పెట్టేసుకోవాలండి. మనకి ఎన్ని ఉండలు కావాలో అన్ని ఉండలు చేసుకుని ఇవి చపాతీలాగా ఒత్తుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంది చూడండి. ఒకసారి గట్టిగా ఇట్లా ఒత్తుకుని మనకి ఫస్ట్ టైం ప్రెస్ చేస్తే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. చక్కగా చిన్నయ్య చేసుకోవచ్చండి, పెద్దయ్య చేసుకోవచ్చు. అదే చేతితోటైతే చక్కగా ఇట్లా లాస్ట్కు పెట్టి ఇక్కడ కొంచెం ప్రెస్ చేయాలండి. మనం తడపను కూడా తడపన అవసరం లేదు, ఎందుకంటే పిండి అన్నది టెక్చర్ చాలా స్మూత్ ఉంటుంది. జస్ట్ ఇట్లా కార్నర్స్ని మనం క్లోజ్ చేసేయాలి, లోపలున్న స్టఫింగ్ బయటికి రాకుండా. ఆయిల్ మాత్రం అంత హీట్ అవన అవసరం లేదండి. వీడియో తీస్తున్నప్పుడు షేప్ ఏమో మంచిగా రాలేదు, ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. మూడు చాలండి, మరీ ఎక్కువైపోతాయి. చిన్న టిప్ అండి, బేకింగ్ సోడా మాత్రం అసలు వేయొద్దండి. ఎందుకంటే మనం ఆయిల్ వేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా అవసరం లేదు. అసలు ఎందుకు నేను అనవసరంగా వేసాను, ఆ బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి పొరలు ఏమైతే ఉన్నాయో ఆ పొరలు అన్నీ ఓపెన్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది. అన్ని ఒక్కొక్కటి మనకి అస్సలు పాడైపోతుంది. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేకింగ్ సోడా అయితే అవసరం లేదు, మనం ఆయిల్ వేస్తున్నాం కాబట్టి అండి. ఆల్రెడీ మంచిగానే వస్తున్నాయి, నాకైతే టెన్షన్ ఫుల్ కొంచెం. అందులో నా మిషన్ తోటైతే నాకు చెక్కదాంతో బాగా రావట్లేదు, అందుకని చక్కగా చేతితోటే చేస్తున్నాను. ఎప్పుడు నేను చేతితోటే చేస్తాను. ఈరోజేమో దాని మీద ప్రయోగించాను, ముహూర్తం బాగాలేదేమో తెలియదు, కానీ ఈరోజు చాలా జాగ్రత్తగా తీస్తున్నాను పాడైపోకుండా ఉండడానికి. మీరైతే అస్సలు వెయ్యొద్దండి, బేకింగ్ సోడా అయితే అస్సలు అవసరం లేదు. ఇది మరీ ఇంపార్టెంట్, మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది. నేనైతే అవి పొంగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా తిప్పుతా ఉన్నాను, అందుకని ఈ టిప్ అన్నది కొంచెం ఫాలో అవ్వండి. అస్సలు అవసరం లేదు, చాలా గుల్లగా ఉన్నాయి. కజ్జికాయలు అన్నది శ్రమిక్ ఉంటది, కానీ తినేటప్పుడు మాత్రం చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి. చూడ అన్నది వేయడం వల్ల ఇక్కడ ఈ పాట్ అంతా ఉబ్బుతుందండి. అలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఆయిల్లో వేస్తున్నప్పుడు మనకి ఏంటంటే అది బ్రేక్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి బేకింగ్ సోడా వద్దు. అలా రావాలంటే కొన్ని కొన్ని టిప్స్ వాడడం వల్ల మనకి చాలా చిన్నది పెద్ద సైజు
వేసేసానండి చాలా జాగ్రత్తగా ఆల్్రెడీ దేవుడి దగ్గర పెట్టిన బెల్లం ఉంది కాబట్టి వెంటనే అయిపోతది ఎక్స్‌పెరిమెంట్ చేయదలుచుకోలేదు కర్జికాయల తోటి ఎందుకంటే అవి ఓపెన్ అయిపోతా ఉన్నాయి సగం పిండిని అయితే ఇట్లా గవ్వల్ చేసి వేసేస్తున్నానండి ఆల్్రెడీ కర్జికాయలు సగం వేసాను సరే ఇంకా ఆటిల్ తోటి మళ్ళీ బ్రేక్ ఎక్కు అంటే చాలా జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది అందుకనే ఇన్ని వేసాను సగం పిండి అయితే మాత్రం ఇప్పుడు గవ్వలు అవుతా ఉన్నాయి ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి చాలా సింపుల్ గా అయిపోతే మనకి గవ్వలు అన్నాయి ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది రెండు రకాల వంటలైనయి ఒక్కొక్కసారి ఇవి కూడా ఎక్స్‌పెరిమెంట్స్ అంతే ఇంకేం చేయలేమని లక్కీగా ఏమీ పోకుండా మనకి వేస్ట్ ఏమీ అవ్వకుండా ఇట్లా ప్లాన్ చేసుకుంటే ఒక్కొక్కసారి ఆటోమేటిక్ గా నిజంగా వీడియోస్ ఎన్ని సార్లు చేశాను నేను కజ్జికేలు ఎప్పుడూ ఇలా అవ్వలేదు ఇంకా అంతేనండి పిండి వేస్ట్ అవ్వకుండా మనకి ఇలాగ కొన్ని కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల ఇదొక గవ్వలు అయితే పాకం అయిపోయిందండి ఇంకా కొంచెంసేపు వదిలేస్తే ఆటోమేటిక్ గా గవ్వ వచ్చేస్తది గవ్వ పలంగా వేడిగా ఉన్నది కాబట్టి ఇట్లా ఈ రోజు అనుకోకుండా గవ్వలైని కజ్జికాయలైని అని ఒక్కొక్కసారి అనుకోని ఎక్స్‌పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి ఏదైనా కూడా మన దగ్గర ఉన్నవి వేస్ట్ అవ్వకుండా ఇట్లా చేసేయచ్చు అనుకోకుండా లక్కీగా గవ్వలు కూడా వచ్చినాయి చాలా వీడియో అన్నది లెంత్ అయిపోయింది ఈ రోజు ఏదో అనుకున్నాను ఏదో అయ్యింది ప్రస్తుతానికైతే ఏమీ వేస్ట్ అవ్వకుండా అయిని అది చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడైనా కూడా కజ్జికాయలు ట్రై చేసేటప్పుడు మాత్రం అస్సలు వేయద్దు బేకింగ్ సోడా అన్నది చాలా ఇబ్బంది పెడతారు ఇదేనండి ఈరోజు వీడియో రెసిపీ వీడియో మరొక రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను గవ్వలు మాత్రం చాలా బాగున్నాయి చూడండి కొంచెం ఆరితే మాత్రం మనకి విడివిడిగా ఇంగండి విడివిడిగా వచ్చేస్తాయి ఆరితే వేడిగా ఉన్నాయి ఇప్పుడే పాకం అయింది కాబట్టి మనం కొంచెం డ్రై అయ్యేపాటికి మొత్తం అసలు అంటుకోవండి అంత పర్ఫెక్ట్ గా వస్తాయి ఇదేనండి ఈరోజు సింపుల్ గా మాత్రం కాలేదు ఈరోజు చాలా హెవీగా అయింది అంటారు కదా ఒక్కొక్కసారి ముహూర్తం బాగాలేదు టైం బాగాలేదని ఈ రోజు అట్లా టైం బాగుండకపోయినా కూడా ఆటోమేటిక్ గా మన చేతిలో మనం ఏదైనా కూడా చేసేయచ్చు వేస్ట్ అవ్వకుండా మరొక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా లైక్ అన్నది చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్ బాయ్